ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలతో శ్రీరామ్ సాగర్ లోకి భారీగా వరద నీరు వస్తోంది. గోదావరి, మంజీరా, హరిద్రా నదుల ద్వారా వరద ఎక్కువ కావడంతో పాటు నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టు గేట్లను ఎత్తడం, వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో 418,960 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 36 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 400,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 42 గేట్లు ఉండగా ప్రస్తుతానికి అధికారులు 36 గేట్లను మాత్రమే ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వేలంపల్లి ప్రాజెక్టు నుంచి 11.35 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలివేయటంతో దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో గోదావరిలో ప్రవాహం భారీగా పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద 15.8 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే కాళేశ్వరం పుష్కర ఘాట్ను దాటి కాళేశ్వరం ఆలయం దారికి నీరు భారీగా చేరుకుంటోంది. 13.4 మీటర్ల వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఇప్పటికే అధికారులు జారీ చేశారు. పుష్కర ఘాట్లు మునిగి రోడ్లపై నుండి వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.